8వ తేదీన సాయంకాలం 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేత దేశంలో మొదటిసారిగా ఆమోదించబడిన గేమ్ పాలసీని విడుదల చేయడమే కాకుండా రాయదుర్గులో కేటాయించిన 30 ఎకరాలలో ఆ 30 ఎకరాల డెవలప్మెంట్ కార్యక్రమంతో పాటు ఈ 30 ఎకరాలు కనీసం 300 కోట్ల రూపాయల విలువ కలిగిన భూమిని ఈ గేమ్ పార్కుకు మనం అందించడం, గేమ్ పాలసీ రావడం, దీనికి అనుగుణంగా 8 లక్షల చదరపడుగులతోటి గేమ్ పార్కులో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ను నిర్మించడానికి 350 కోట్లు దాదాపు. ఇది ఫౌండేషన్ స్టోన్ కూడా. రేపు 8వ తేదీన సాయంకాలం 4 గంటలకు ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రపంచంలో యానిమేషన్ గేమింగ్ మీడియాకు సంబంధించి భారతదేశం ఇప్పటి వరకు కేవలం 1% వ్యాపారాన్నే కొనసాగిస్తున్న నేపథ్యం, హైదరాబాద్లో అత్యంత ప్రావీణ్యత కలిగిన నైపుణ్యం కలిగిన టాలెంట్ ఉన్న నేపథ్యం, ప్రపంచంలో అత్యంత ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ పట్టణం, దీనికి అనుగుణంగా ఈ యానిమేషన్ గేమింగ్ పార్కు ఉపాధి కలిగించే విషయంలో ప్రపంచంలో ఈ రంగంలో ఎక్కువ వృద్ధిని తీసుకురావడానికి చేసే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి అంకురార్పణ జరుగుతున్నాయి.